మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్క ఛాన్స్ అని 2 సంవత్సరాల కాలం ప్రజల్లో తిరిగి కనిపించిన వాళ్ళందరితో మాయమాటలు చెప్పి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలను ఎలా మోసం చేశారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికను ఎలా కూల్చారు, ఆ రోజు నుంచి విధ్వంస కాండను రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. ఒక పరిపాలనా భవనాన్ని కూల్చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎలా చేస్తాడనేది ప్రజలు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అర్థమైంది. ఇటువంటి అరాచకాలన్నింటినీ చూసి ఈరోజు NDA కూటమి ప్రభుత్వం 37 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. 36 పేజీల్లో విశదంగా చెప్పడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా 13 లక్షల కోట్లు అప్పులు తీసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈరోజు ఒక్కొక్క ఇంటికి 10 లక్షల రూపాయలు అప్పుల్లో ప్రతి ఇంటికి 10 లక్షల అప్పులు మిగిల్చాడు ఈ 5 సంవత్సరాల కాలంలో. ఇదందరూ కూడా ప్రజలపైన భారం మోపాడు. ఈ భారాన్ని ప్రజలు కూడా ఇప్పుడు తెలిసింది. సంక్షేమ పేరుతో లక్షల కోట్లు ముఖ్యమంత్రి సలహాదారులు బినామీలు దోచుకోవడం జరిగింది. ఈ అప్పులు తెచ్చిన 13 కోట్లలో అభివృద్ధి అనేది 1 కోటి రూపాయలు కూడా ఎక్కడ ఈ 5 ఏళ్ళ కాలంలో ఏ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి చేయలేదు. ఆఖరికి గుంతలు కూడా పూడ్చుకునేదానికి, తార్ రోడ్లు గుంతల్లో పూడ్చుకునేదానికి కూడా ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు లేకుండా వదిలేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 40 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం అభివృద్ధి సంక్షేమం సమతుల్యంగా చేయడం జరుగుతూ ఉంది. అభివృద్ధిని దారి మళ్లించాడు, సంక్షేమంలో 730 హామీలు ఇచ్చాడు. ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చి కనీసం ప్రధాన అంశాలు మద్యపాన నిషేధం చేశారా, ఉద్యోగస్తులకు CPS ఇస్తానని చేశారా, ఇటువంటివి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రతిదీ చెప్తూ ఉంటాడు, నేను మాట చెప్తే మాట తప్పను మడమ తిప్పను అనేసింది. నువ్వు ఎన్ని మాటలు చెప్పావు, నువ్వు పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఏం చేసావు, నవరత్నాలను పెట్టి ప్రజలను వంచావే తప్ప ఇంక ఏ పథకాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏం చేసావు, ఒక IT కారిడార్ ఇచ్చావా, ఒక ఇండస్ట్రియల్ పార్క్లు ఏర్పాటు చేశారా, ఒక రహదారులు నిర్మించారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఏం చేశారనేది కూడా ముఖ్యమంత్రి సలహాదారులు కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక విధ్వంస పరిపాలన జరిగిందో, ఎంతమంది ఎన్ని విధాలుగా నష్టపోయారో వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియపరిచి చైతన్యపరిచి మరి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే దిశగా మరి ఈ NDA ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని ఈ రోజున మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు, తిరుపతిలో మన ఆర్ఎన్ శ్రీనివాసన్ గారు అభ్యర్థి, అదేవిధంగా ఇన్ఛార్జ్, అదేవిధంగా అబ్జర్వర్స్, అదేవిధంగా స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ ఛార్జ్ షీట్ని మేమంతా కూడా పత్రికాముఖంగా కూడా బయట పెట్టదలుచుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక విశ్వసనీయత లేనిటువంటి, ఒక నైతికత లేనిటువంటి, ఒక అక్రమ మార్గంలో ఒక ఈ రాష్ట్రానికి పట్టిన ఒక క్యాన్సర్ గడ్డలాగా, ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శనిలాగా దాపురిచ్చినటువంటి ఈ రోజుల్లో ఈ NDA ఛార్జ్ షీటు మరి అందరికి కూడా, ప్రజలందరికి కూడా, 4 కోట్ల ప్రజానీకానికి కూడా తెలియచేసి మనం ఎందుకు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి, మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పారద్రోలాలి అనే ఒక అంశాన్ని తప్పకుండా ప్రజలకు చేయనట్లయితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ విధంగా మరి రాష్ట్రమంతా కూడా ప్రజలు తెలుసుకునే విధంగా ఈ NDA మరి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఛార్జ్ షీట్ను ఈ రోజున తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా కూడా మరి ప్రెస్ మీట్ల ద్వారా కానివ్వండి, కలెక్టరేట్లో కానివ్వండి,
ప్రజలకు కానివ్వండి, ప్రెస్ మీట్ ద్వారా మన మీడియా సోదరుల ద్వారా కూడా దీన్ని అంతా కూడా చైతన్యపరిచి ప్రజలను చైతన్యపరిచే అవకాశం కల్పించడానికి ఈ విధంగా చార్జ్ షీట్ ఈరోజున దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక పెత్తందారి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా ఈరోజు విధ్వంసమైపోయింది. అదే కాకుండా ఈ అరాచక పాలనకి అంతం అందించాలంటే తప్పకుండా కూటమి అనేది ఏర్పడి మరి ఒక పట్టుదలగా ఒక ధ్యేయంగా ఈరోజున ఏర్పడి ఈ అరాచక పాలనకు అంతం అందించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో.